తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందంటూ ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానమిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో కోరారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ రావాలని ఆహ్వానం అందించారు. అలాగే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం వచ్చిందంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రావాలని చెప్తున్నారు. అలాగే దాంతోపాటుగా అయితే ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపించినట్లు తెలుస్తుంది. అలాగే ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు ఎల్బి స్టేడియం ఏదైతే ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి వేదిక అయింది, దానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు చక్కచక్క జరుగుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగార్జున సిద్ధంగా ఉన్నారు. నాగరాజు చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ రేపు జరగబోయేటువంటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు అనేవి ఈ వెంటనే జరుగుతున్నాయి. ఉదయం నుంచి అధికారులు ఇక్కడ ఇచ్చి ఏర్పాట్లు అనేవి పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఎప్పటికెప్పుడు ఉన్నత వేరే వాళ్ళకి సూచనలు కానీ సలహాలు కానీ చేస్తున్నారు. రేపు అంతేకాకుండా రేపు వేరే రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు, ఏఐసీసీ నుంచి అధికార ప్రతినిధులు కానీ, అలాగే ఢిల్లీకి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు వేరే అధ్యక్షుడైనటువంటి ఖర్గే, డికే శివకుమార్తో పాటు మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ అధికారులు ఏర్పాట్లు అనేవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలానే రేపు ఎంతమంది మంత్రులు ఉంటారనే దాని మీద కూడా ఇక్కడ చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో చూసుకుంటే ఏర్పాట్లు అనేవి ఇవి వెంటనే జరుగుతున్నాయి. అంటే దాదాపు రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చినటువంటి అభిమానులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గర నుండి చర్యలు తీసుకుంటున్నారు. అలానే వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 50,000 నుంచి 100,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గట్లుగా ఇక్కడ అధికారులు గాని రాష్ట్ర నాయకులు గాని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అంతేకాకుండా రాష్ట్రంలో మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్ ఇలా ఇతర నాయకులు గవర్నర్ కలిసి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకి పర్మిషన్ ఇవ్వాలి, అలానే సిఎల్పి నాయకుడిని కూడా ఎన్నుకున్నాం కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు పర్మిషన్ కావాలని చెప్పి గవర్నర్ కలిసి వాళ్ళు ఇప్పటికే తమ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 లోపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంది. దీనికి ఢిల్లీ నుంచి అధినాయకులు గాని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఏదైతే తమిళనాడుకు చెందిన స్టాలిన్, కర్ణాటకకు చెందినటువంటి సిద్దరామయ్య, అలానే కేసీఆర్ కి కూడా ఆహ్వానం అనేది పంపించడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రులు వీవీఐపీలు అందరూ వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు అనేవి అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి లైవ్ లో అయితే చూడొచ్చు. సురేష్ రాజన్, అంటే ముఖ్యంగా ఏదైతే రేపటికల్లా ఏర్పాట్లన్నీ జరిగే అవకాశం ఉందా, లేకుంటే ఏంటి అక్కడ సిచ్యువేషను? ప్రస్తుతం అయితే ఇక్కడ ఏర్పాట్లు వెంట వెంటనే జరుగుతున్నాయి. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే అధికారులు దగ్గరుండి మరి రేపు మధ్యాహ్నానికి కాబట్టి కొంచెం సమయం తీసుకుని అయినా సరే వెంటనే ఏర్పాట్లు అనేవి పూర్తి చేయాలని చెప్పి అందరికి ఆదేశాలు అయితే జారీ చేశారు. అందుకు తగ్గట్టు ఇక్కడ పనులు అయితే వెంట వెంటనే జరుగుతున్నాయి. ఏదైతే సభా ప్రాంగణం వీవీఐపీలు కూర్చుంటారో అక్కడ గ్యాలరీ మొత్తాన్ని ఇప్పుడే క్షుణ్ణంగా ఇంకా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులు కానీ వాళ్ళందరూ చెక్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రమాణ స్వీకారం చేసే రోజు సడన్ గా వర్షం పడినట్లయితే దానికి తగ్గట్లు ముందు జాగ్రత్త చర్యలు ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అందరికీ స్పష్టమైన ఆదేశాలు అయితే రావడం జరిగింది. రేపు మధ్యాహ్నానికల్లా ఏర్పాట్లు అనేవి వెంటనే పూర్తి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాజన్.